हेलो फ्रेंड्स चला उन्नारू वेलकम टू अवर चैनल मे मुझे तस्करा पुस्तक जोनाथन लिविंगस्टोन सीगल पुस्तका रासी रिचर्ड पैच जीवित इतर कंटे भिन्न जीवन गोपा बतकाली दाने कोसम इंका सक्सेस अव्वाली अनुकुंटुन्नारा अप्पुडु लाइफ लो दाटवलसिन इटुवंटि चाला चालेंजेस एदुर्कोवाल्सि उंटुंदी चालेंजेस अन्नी कूडा स्टोरी आफ् जोनाथन लिविंगस्टोन सीगल द्वारा नेर्चुकुंदां रंडी। जोनाथन लिविंगस्टोन कथ ओक सीगल्दि इदि मूडु भागाल्लो उंटुंदी। मोदटि भागंलो चाला सीगल्स अन्नी कलिसि ओक फ्लाक् गा उंटायि वाटिनि ब्रेक्फास्ट फ्लाक् अंटारु। ఈ బ్రేక్ఫాస్ట్ ఫ్లాక్ అంటే గ్రూప్లోని అన్ని సీగల్స్ వాటి జీవితమంతా ఒకే విషయం గురించి ఆలోచిస్తాయి, ప్రయత్నిస్తాయి, శ్రమిస్తాయి. అదే ఆహారం సంపాదించడం. అయితే మన కథలోని హీరో జొనాథన్ లివింగ్స్టోన్ సీగల్కి మాత్రం ఎక్కువ ఎత్తుకి వేగంగా ఎగరాలి అనే తీవ్రమైన కోరిక, ఇష్టం ఉంటాయి. మిగిలిన సీగల్స్ అన్నీ కూడా ఆహారం కోసం ప్రయత్నిస్తుంటే జొనాథన్ మాత్రం ఎత్తుకు ఎగరడం ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. ఆ ఎగరడంలో కూడా రకరకాల స్టంట్స్ చేస్తూ ఒక లిమిట్ దాటి ఎగిరేలాగా తనని తాను పుష్ చేసుకునేవాడు. అయితే ఇదంతా జొనాథన్ తల్లిదండ్రులకి నచ్చేది కాదు. వాళ్ళు ఇలా అనుకునేవారు, తమ బిడ్డకి కేవలం ఎగరడం మాత్రమే వచ్చు, జీవితంలో అది తప్ప ఏమీ చేయలేడు అని. జొనాథన్ తండ్రి జొనాథన్తో ఒక సీగల్ కేవలం ఆహారం కోసం మాత్రమే ఎగరాలి, కానీ ఎగరడం మీద ఇష్టం పెంచుకోకూడదు అని చెప్తాడు. జొనాథన్ కూడా అందరి బిడ్డల్లా మంచి కొడుక్క కావాలి అనుకుంటాడు. దాంతో తన తల్లిదండ్రుల్ని సంతోషపరచాలి అనుకుని ఒక సాధారణ సీగల్లా జీవించాలి అని ప్రయత్నం చేస్తాడు, కానీ చేయలేకపోతాడు. ఎందుకంటే అతని ప్యాషన్ వేరు, అతని మనసు ఇంకా ఇంకా ఎగురుతూ కొత్త కొత్త విషయాలు నేర్చుకోమంటూ ఉంటుంది. ఒకరోజు అలా ఎగరడం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు చిన్న తప్పు జరిగి అకస్మాత్తుగా నేలలో పడిపోతుంది జొనాథన్. అప్పుడు జొనాథన్ ఎంతో నిరుత్సాహపడిపోతుంది. లోకంలోనే తను అతిపెద్ద ఫెయిల్యూర్ అనే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడే మునిగిపోతే బాగుండు అని అనుకుంటుంది. తన మనసులోనే నిరాశ, నిస్పృహత కూడిన మాటలు వినిపిస్తాయి జొనాథన్కి. నువ్వు ఒక సీకెల్వి మాత్రమే, ఎప్పుడూ ఎత్తులో ఎదగడానికి నీ రెక్కలు ఏమీ గ్రద్ద రెక్కలు లాంటివి కాదు. మీ నాన్న సరిగ్గానే చెప్పారు, నువ్వు సాధారణ సీకెల్లాగా ఆహారం కోసం మాత్రమే ఎగురుతూ ఆనందంగా ఉండు అని ఆ మాటలు వినిపించగానే జొనాథన్ ఆ మాటలను నమ్మి తన ఇంటికి ఎగురుతాడు. అలా ఎగురుతూ ఉన్నప్పుడు జొనాథన్ మైండ్లో సడన్గా ఒక ఐడియా వస్తుంది. గ్రద్ద రెక్కలు కాదు, అంటే గ్రద్ద రెక్కల్లాగా తన రెక్కలని కొంచెం ముందుకు చాచి లోపలికి ముడుచుకుంటూ చాలా వేగంగా ఎగరగలనేమో అనే ఆలోచన రాగానే జొనాథన్ 2000 అడుగులు ఎత్తుకు వెళ్ళి తన రెక్కలను గ్రద్ద రెక్కల్లా పెట్టి కొంచెం ముడుచుకుని డైవ్ చేస్తాడు. జొనాథన్కి ఆ సమయంలో ఎటువంటి భయం ఉండదు. బ్రతుకుతానా, అక్కడి నుంచి పడిపోయి మరణిస్తానా అని ఏమాత్రం ఆలోచించడు. కేవలం వేగంగా ఎగరాలనే తీవ్రమైన కోరిక మాత్రమే ఉంటుంది. అలా ఎగరగానే ఒక్కసారిగా తను వేగాన్ని పెంచుకుంటూ 120-140 కిలోమీటర్స్ వేగంతో కిందకి డైవ్ చేస్తూ సముద్రంలో పడిపోతుంది అన్నట్లుగా ఎగిరి పడిపోయే సమయానికి తనను తాను కంట్రోల్ చేసుకుని ఒక్కసారిగా పైకి ఎగిరి సక్సెస్ఫుల్గా ఆ డైవ్ని కంప్లీట్ చేస్తుంది. దాంతో జొనాథన్ మనసులో చెలరేగిన అన్ని నెగటివ్ విషయాల్ని మర్చిపోయి తను ప్రయత్నించకుండా ఎగరకుండా బ్రతకలేను అనే ఒక నిర్ణయానికి వస్తుంది. ఒకరోజు 5000 అడుగుల పైనుండి డైవ్ చేస్తూ కిందకి ఎగురుతున్నప్పుడు అకస్మాత్తుగా ఒక సీగల్ గుంపు తనకి అడ్డంగా వచ్చేస్తుంది. అదృష్టశాత్తు ఏ సీగల్ని కూడా జొనాథన్ గుద్దుకోదు. అయితే అన్ని సీగల్స్ సీగల్ రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెబుతాయి. సీగల్ రాజు సీగల్స్ అన్నిటినీ కూడా మీటింగ్కి పిలుస్తాడు. ఆ మీటింగ్ గురించి విన్న జొనాథన్ తనని చూసి అందరూ ఆసక్తిగా అలా ఎగరాలని అనుకుంటున్నారని, దాని గురించే పిలుస్తున్నారని, తన కళని ఇష్టపడతారని అనుకుంటాడు. కానీ వాస్తవంగా సీగల్ రాజు, నువ్వు చాలా కేర్లెస్ పక్షివి, ఇలాంటి ప్రమాదాన్ని గురిచేసే పనులు ఏ సీగల్ కూడా చేయకూడదు. సీగల్స్ కేవలం ఆహారం కోసం మాత్రమే ఎగరాలి, ఎగరడమే ప్యాషన్గా జీవించకూడదు అని జొనాథన్ని తిడతాడు. అయితే జొనాథన్ ఆ పక్షులన్నిటికీ చెప్పడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. ఫ్రెండ్స్, మనం ఎగరడం అనే కళలో ప్రావీణ్యం పొందితే ఎన్నో పనులు చేయొచ్చు. ఎంతో ఎత్తుకు డైవ్ చేస్తూ ఎగరొచ్చు. చాలా ప్రదేశాలని చూడడానికి ఎగిరే శక్తిని మీరందరూ తెచ్చుకోవచ్చు అని చెబుతాడు. కానీ సీగల్ రాజు మిగిలిన పక్షులు అందరూ కలిసి
జొనథన్ మాటలు పట్టించుకోకుండా జొనథన్ని సీగల్ గుంపు అదేనండి బ్రేక్ఫాస్ట్ ఫ్లాక్ నుండి బహిష్కరిస్తాయి. ఇప్పుడు జొనథన్ ఒంటరి పక్షి, తను ఒక్కటే జీవించాలి, జొనథన్ తన ఫ్యామిలీకి దూరంగా ఉండాలి. అయినా సరే జొనథన్ బాధపడకుండా ఇప్పుడు తను ఇంకా స్వేచ్ఛగా ఎగరొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు అని అనుకుంటుంది. ఒకరోజు జొనథన్ ఎంతో ఎత్తులో ఎగురుతున్నప్పుడు రెండు అందమైన సీగల్ పక్షులు జొనథన్ లాగానే అతని వెనుకనే ఎగురుతూ కనిపిస్తాయి. ఇంకో రెండు సీగల్స్ తనలాగా ఎగరడం జొనథన్ అప్పటిదాకా చూడలేదు. వాటి నుంచి దూరంగా ఎగరడానికి కొన్ని ట్రిక్స్ చేస్తూ జొనథన్ ప్రయత్నిస్తాడు. కానీ ఆ రెండు పక్షులు కూడా జొనథన్ లాగానే ఎగురుతూ అతన్ని ఫాలో చేస్తాయి. జొనథన్ ఆ పక్షుల్ని మీరెవరు అని అడుగుతాడు. అప్పుడు ఆ సీగల్ పక్షులు, జొనథన్ మేము నీ సోదరులం, నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాము. ఈ ప్రపంచంలో ఎంత నేర్చుకోవచ్చో నువ్వు అంత నేర్చేసుకున్నావు. ఇప్పుడు సమయం వచ్చేసింది ఇంకా పెద్దగా అవడానికి, స్వర్గానికి వెళ్ళడానికి, నువ్వు మాతో పాటు వచ్చేయి అంటాయి. పార్ట్ 2. ఆ పక్షులతో జొనథన్ స్వర్గానికి వెళతాడు. స్వర్గంలో జొనథన్కి తన శరీరం మారినట్లు అనిపిస్తుంది. ఆత్మ తనదే, కానీ ఇంకా బాగా బాగా ఎగిరేలాగా అనుభూతి కలుగుతుంది. స్వర్గంలో జొనథన్కి సెలివన్ అనే ఇన్స్ట్రక్టర్ కేటాయించబడతాడు. సెలివన్తో జొనథన్, నేనే ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడగ్గా సెలివన్ ఇలా చెప్తుంది, నువ్వు లక్షల్లో ఒక పక్షివి, చాలా పక్షులు ఎప్పటికీ ఇక్కడికి రాలేవు, అవన్నీ వాటి ప్రపంచంలో ఒకేలా జీవించడానికి అలవాటు పడిపోయాయి, కొత్తది ఏదైనా నేర్చుకోవడానికి ఎవరూ ప్రయత్నించినప్పుడు నువ్వు ప్రయత్నించావు, అదేవిధంగా నీ జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నావు, అందుకే చాలా తొందరగా ఇక్కడికి రాగలిగా ఉంటుంది. జొనథన్కి కూడా అక్కడ సీగల్స్తో కలిసి ఇంకా అనేక ట్రిక్స్ నేర్చుకుని ప్రదర్శించడం ఇష్టంగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ సీగల్స్ అన్నీ కూడా జొనథన్ లాగానే ఆసక్తిగా ఉంటాయి కాబట్టి. అక్కడ ఉన్న ఒక గొప్ప టీచర్ అయిన చియాన్ని స్వర్గం ఎక్కడ ఉంది అని అడుగుతుంది. దానికి చియాన్, స్వర్గం ఒక స్థలం కాదు, స్వర్గం నీలోనే దాగి ఉంది, అది ఒక ఫీలింగ్ మాత్రమే, పెర్ఫెక్షన్ సాధించే ప్రయత్నాన్ని వదిలేసి అక్కడా ఇక్కడా తిరగడం వల్ల ఎవ్వరూ ఎదగలేరు, ఎవరైనా ఏ కలలోనైనా సరే పెర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తూ సాధిస్తారో వారు ఏ చోటుకైనా వెళ్ళగలుగుతారు, ఇన్ఫినిటీ శక్తిని వాళ్ళు పొందగలుగుతారు అని చెప్పగాని ఈ విషయాన్ని నాకు నేర్పిస్తారా అని జొనథన్ చియాన్ని అడుగుతుంది. చియాన్ జొనథన్తో, ఏదైనా సాధించాలన్నా నేర్చుకోవాలన్నా నీ మనసులో ఆ స్థానానికి వెళ్ళినట్టు ఆ కళను నేర్చుకున్నట్లు ఊహించుకో, నీ శరీరం ఒక సాధారణమైనదని మర్చిపో, నీదొక ఇన్ఫినిటీ బాడీ అని నమ్మి నువ్వు తలుచుకుంటే ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. అయితే జొనథన్కి చియాంగ్ చెప్తున్నవేవి అర్థం కావు. అప్పుడు ఒక్క క్షణంలో జొనథన్ చియాన్ని తీసుకుని వేరే యూనివర్స్కి వెళ్ళినట్లు ఒక దృశ్యం జొనథన్ ఊహకి అనిపిస్తుంది. అప్పుడు జొనథన్కి అర్థమవుతుంది, శారీరక శక్తిని మాత్రమే కాదు ఆత్మశక్తిని కూడా మనం నమ్మాలి అని. తరువాత చియాంగ్ జొనథన్తో, నువ్వు స్వేచ్ఛ గురించి తెలుసుకున్నావు, ఇప్పుడు కంట్రోల్ అంటే అదుపు గురించి కూడా తెలుసుకోవాలి, నువ్వు ఎక్కడ ఎలా ఎందుకు వెళ్లాలో తెలుసుకోవాలి. ఈ విషయాలు తెలుసుకుంటున్నప్పుడు జొనథన్ శరీరం ఒక్కసారిగా తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. అప్పుడు జొనథన్ ఎవ్వరూ చూడలేని కాంతితో ప్రసరిస్తూ, నువ్వు ప్రేమ గురించి తెలుసుకోవాలంటే ఇంకా ఎక్కువ మందికి నీకు తెలిసిందంతా నేర్పించు, అప్పుడే జీవితంలో ఇంకా ముందుకు వెళ్తావు అని చియాన్ చెప్పగానే జొనథన్ మాయమైపోతుంది. పార్ట్ 3. జొనథన్కి శక్తులు వచ్చాక తనలా భూమిపై ఎవరన్నా ఆలోచిస్తారా, ఆలోచిస్తున్నారా, ఎగురుతున్నారా అని తెలుసుకోవాలనిపిస్తుంది. వెంటనే భూమిపైకి వెళుతుంది. ఇంకోవైపు భూమిపై జొనథన్ లాగానే ఫ్లెచర్ అనే ఇంకో సీగల్ కూడా చాలా వేగంగా ఎగరాలనే ఇష్టంతో ప్రయత్నిస్తూ ఉంటుంది. ఫ్లెచర్ మనసులో నుండి అప్పుడు ఒక స్వరం వినిపిస్తుంది, నువ్వు నిజంగా ఎత్తుకు ఎగరడం నేర్చుకోవాలనుకుంటున్నావా అనే స్వరం వినిపించగానే ఫ్లెచర్ వెనకకు చూడగానే అక్కడ మెరిసిపోతూ ఎంతో అందంగా జొనథన్ ఎగురుతూ కనిపిస్తుంది. అప్పుడు ఫ్లెచర్, మీరు ఎంతో అద్భుతంగా ఎగురుతున్నారు, ఆ కళను నాకు నేర్పించండి అని అడుగుతుంది. జొనథన్ ఫ్లెచర్కి పాఠాలు చెప్పడం మొదలు పెడతాడు. ఫ్లెచర్ చాలా మంచి విద్యార్థి, చాలాసార్లు ఫెయిల్ అవుతూనే వాటి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుంటాడు. నెమ్మది నెమ్మదిగా అక్కడికి ఫ్లెచర్ లాగానే ఇంకో 6 సీగల్స్ కూడా వచ్చి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఒక నెల అన్నీ నేర్చుకున్న తర్వాత జొనథన్ ఫ్లెచర్తో, సమయం అయింది మిత్రులారా, మన మిగతా సీగల్ గుంపు వద్దకు వెళ్ళి మనకు వచ్చిన కళని ఇంకా చాలా సీగల్స్కి నేర్పించాలి, అయితే అవి నేర్చుకోవు అని మిగతా సీగల్స్ జొనథన్తో చెప్పినప్పటికీ జొనథన్ వాటన్నిటినీ కూడా ఫ్లాక్ వైపు తీసుకువెళ్తాడు. అలా జొనథన్ గుంపు
ఎగురుతున్నప్పుడు సాతానుడి సీగల్స్ అన్నీ కూడా ఆశ్చర్యపోతాయి. అవి మిగిలిన పక్షులు అలా ఎగరడం ఎప్పుడూ చూడలేదు. దాంతో చాలా సీగల్స్ ఇన్స్పైర్ అవుతూ వాటివైపు కదలడానికి ప్రయత్నిస్తుంటే సీగల్ లీడర్స్ మాత్రం వాటితో జొనతన్ సీగల్స్ గ్రూప్తో ఎవ్వరూ మాట్లాడకూడదు, ఎవ్వరూ వాటిలా చేయకూడదు అని ఆర్డర్స్ వేస్తాయి. జొనతన్ వారందరినీ కన్విన్స్ చేయడానికి ఏమాత్రం ప్రయత్నించడు. తన గ్రూప్తో కలిసి తను పనిచేసుకుంటూ అందరికీ కూడా ఫ్లయింగ్ స్కిల్స్ నేర్పిస్తూ గడుపుతూ ఉంటాడు. కాలక్రమేణా నెమ్మది నెమ్మదిగా ఒకటొకటి అన్ని సీగల్స్ జొనతన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి జొనతన్ ఫ్లాక్లో చేరిపోతాయి. ఇలా అన్ని సీగల్స్ జొనతన్ దగ్గర లెసన్ నేర్చుకుంటాయి. ఒకరోజు జొనతన్ లెసన్ చెబుతున్నప్పుడు ఒక్కసారిగా జొనతన్ శరీరం కాంతివంతమై మాయమైపోతూ ఫ్లెచర్కి ప్రేమకి నిజమైన అర్థం తెలుసుకోవాలంటే నీకు తెలిసింది అందరికీ నేర్పించు, ఇంకా ముందుకు వెళ్తావు అని చెబుతూ మాయమైపోతుంది. ఫ్లెచర్ జొనతన్ ప్లేస్లో ఒక గురువులాగా అన్ని సీగల్స్కి శిక్షణ ఇస్తుంది. ఒకరోజు నేను కూడా జొనతన్లాగే మారి జొనతన్లాగే స్వర్గానికి వెళతా అని లక్ష్యం పెట్టుకుంటుంది. ఈ విధంగా తనకు తెలిసిందంతా కూడా అక్కడ సీగల్కి నేర్పిస్తుంది. కాలక్రమేణా అందరూ జొనతన్లా ఎగరడం మానేసి జొనతన్ని ఒక దేవుడిలా చూడడం మాత్రమే మొదలు పెడతారు. తనకి పూజలు చేస్తారు. తరువాత తెలిసిన కళ అంతా కూడా అంతరించిపోతుంది. ఒకరోజు ఒక సీగల్ కూడా జొనతన్లాగానే ఎగరడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు తన మనసులోంచి ఒక స్వరం వినిపిస్తుంది. నువ్వు ఇంకా ఎత్తుకి వేగంగా ఎగరాలనుకుంటున్నావా అని. ఎవరు మీరు అని ఆ సీగల్ అడగగానే నేను జొనతన్ లివింగ్స్టోన్ అనే సమాధానం వినిపిస్తుంది. ఇక్కడితో కథ ముగుస్తుంది. ఈ కథలోని మూడు అతిపెద్ద లెసన్స్ ఏంటంటే, నువ్వు కనుక ప్రత్యేకంగా ఆలోచిస్తే ఈ సమాజం నిన్ను వ్యతిరేకిస్తుంది. ఎలాగైతే సీగల్స్ ఫ్లాక్ జొనతన్ని వ్యతిరేకిస్తుందో అలాగా ప్రత్యేకంగా ఆలోచించే ప్రతి మనిషిని కూడా మిగతా అందరూ కూడా ద్వేషిస్తారు. ఇలా గెలీలియో లాంటి ఎంతో మేధావులైన శాస్త్రవేత్తల్ని సైతం వ్యతిరేకించి శిక్షించారు. ఆ దోషాలన్నింటినీ కూడా నువ్వు తట్టుకోవాలి. నువ్వు పట్టించుకోకుండా ముందుకు సాగినప్పుడే నువ్వు విజయాన్ని సాధిస్తావు. నెక్స్ట్, డోంట్ బీ అఫ్రెడ్ టు షైన్. నీ నైపుణ్యాల్ని దాచుకోకు. ప్రత్యేకంగా ఆలోచించేవారిని, నైపుణ్యాన్ని ప్రదర్శించేవారిని సమాజం వ్యతిరేకిస్తుందని చాలామంది వారి కాంతిని తగ్గించుకుంటారు. వారి శక్తిని నైపుణ్యాల్ని వారిలోనే దాచేసుకుంటారు. కానీ మీరు కూడా ధైర్యంగా మీ నైపుణ్యాల్ని శక్తిని జొనతన్లాగా ప్రదర్శించినప్పుడే అందరినీ కూడా ఇన్స్పైర్ చేయగలుగుతారు, ఎంతో ఎత్తుకు ఎదగగలుగుతారు. నెక్స్ట్, టీచ్ అదర్స్ విత్ హ్యూమానిటీ. మీరు సక్సెస్ అయ్యాక ఇతరులకి మీకు తెలిసిందంతా కూడా వినయంతో నేర్పించండి. ఎప్పుడు ఏ ఇగో లేకుండా ప్రేమతో ఇతరులకి మీకు తెలిసింది నేర్పించినప్పుడు జగమంతా కూడా మీ పట్ల ప్రేమ చూపుతుంది, ప్రేమమయమవుతుంది. ఇంకా ఈ కథలో చాలా విషయాలు అనేక సందేశాలతో రచయిత వివరించారు. ఫ్రెండ్స్, ఈ కథను పూర్తిగా తెలుసుకోవడానికి జొనతన్ లివింగ్స్టోన్ సీగల్ అనే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు అందించే ఒక్కో లైక్ ఈ వీడియోని ఇంకా ఎక్కువ మందికి షేర్ చేస్తుంది. అదేవిధంగా ఇటువంటి అనేక పుస్తకాలని, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.